రూల్స్ ఏంటి అంటే సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి కరెక్ట్ అయినట్టైతే వెళ్లి వసూలు వాళ్ళాడతారు ఈ కాయిన్ ఎందులో అయితే పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది అలాగే మన క్యాష్ లో కొత్తగా ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి 25000 క్యాష్ ప్రైజ్ మొదటి క్వశ్చన్ ఆప్షన్స్ ఏ 6 కిలోమీటర్లు బి 9 కిలోమీటర్లు సి 15 కిలోమీటర్లు అండ్ డి 21 కిలోమీటర్లు క్వశ్చన్ సగటు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ రోజుకి సుమారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు ఆ చెప్పండి శిరీష 21 అనుకుంటున్నా డి ఆప్షన్ డి 21 కిలోమీటర్స్ అని నువ్వు అనుకుంటున్నావు మదర్స్ ఎప్పుడు నడుస్తనే ఉంటారు వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు మదర్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటారంటే నువ్వు పాకుతూ ఉంటావా फस्ट फस्टे शिरीष डमाल 21 किलोमीटर्स इंको रॉन्ग आंसर राइट आंसर चूद्दाम ఇంట్లో పనులు చేసుకుంటూ 15 కిలోమీటర్లు నడుస్తారు అని ఉమెన్ సైకాలజీ సర్వే బనారస్ యూనివర్సిటీ తేల్చి చెప్పిందంట వేసేయండి మీరండి ఇందులో మీరు బబుల్ గమ్స్ బాగా నమిలేసి 5 సెంటీమీటర్ వరకు గనక ఊదగలిగినట్టయితే ఆన్సర్ చెప్పక్కర్లేదు లేదంటే చెప్పాలి శిరీష ముందు నీతోనే మొదలెడుతున్నా అంటే ఎందుకక్క నేను డెమో పీస్నా నాకు అర్థం కాదు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు ఏ శోభా శెట్టి బి సుహాసిని ఊదండి ఊదమ్మా ఇట్లా ఇట్లా తీసుకుని బాగా పెట్టా గేదెలాగా నములు చూడు నన్ను చూసి నేర్చుకో ఇలా ఊదకూడదు శోభా శెట్టి సుహాసిని చెప్పి సుహాసిని అంటే నీకు శోభా ఎట్లా ఎట్లా కనిపిస్తుంది పాపం తను నెగటివ్ కదా అరే తను నెగటివా నెగటివా అంటే బయట కూడా నెగటివా తను చూడు అసలు అంటే ఈవిడ మాత్రమే నీకు అలా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు ఓకే ఇప్పుడు శోభ ఈ ఇద్దర్లో ఎవరు మీ గ్లామర్ కి అసలు పోటీ కాదు ఏ సుహాసిని బి శిరీష ఇంత ఇయర్స్ బ్యాక్ బబుల్ గమ్ తినిపించి ఇట్లా గొడవలు పెట్టడానికి మమ్మల్ని పిలిపించిరా క్యాష్ కి మరి లేకపోతే ఊరికే 25000 ఇస్తారా రెడీ ఏంటి అంతే వచ్చింది నేను అప్పుడే అనుకున్నా నీ అమ్మాయిలో గాలి తక్కువ ఉందని చెప్పండి సుహాసిని శిరీషల్లో అసలు మీ గ్లామర్ కి ఎవరు పోటీ కాదు మేబీ నేనే వాళ్ళిద్దరికి పోటీ కాదు అనుకుంటున్నాను కాదు అదలేదు నీతో వచ్చిన ఆన్సర్ చెప్పడం కాదు సుహాసినినా శిరీషానా చెప్పండి శోభ ఇక్కడ ఏం జరిగినా అన్ని కల్పితాలే మేము అస్సలు హట్ ఈ ఒక్క ముక్క మేము ఎడిటింగ్ లో తీసేయము
చెప్పండి. శిరీష గారు అనుకుంటున్నా. శిరీష నువ్వు ఏ రకంగాను తన గ్లామర్ ముందు పనికి రావు. రెడీయా అక్క? ఈ ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు బాగా నవ్వు వస్తుంది? ఏ శిరీష, బి శోభా శెట్టి. రెడీ? 4 సెంటీమీటర్స్ అందరు రెడీ, పెక్చర్ చేసుకో. వచ్చింది. 3.5. ఒకసారి రీప్లే ప్లీజ్. 3.89 టచ్ అయింది కాబట్టి ఆన్సర్ చెప్పాల్సింది. 4 రాలేదు. ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు బాగా నవ్వు వస్తుంది? ఏ శిరీష, బి శోభ. శిరీష అంటే నేను ఇక్కడ తేరగ దొరికానని అర్థమైంది అందరికి. మీరిద్దరు ఎప్పుడు కలిసినా చాలా ఫన్నీగా ఉంటాం. అంటే మీరిద్దరు కలిసినప్పుడు ఫన్నీగా ఉంటారంటే ఆవిడ చూస్తే మీకు బాధగా ఉంటుందా? అలాని కాదు. అంటే ఈవిడ బాగా నవ్వు మొహం అంటే ఆవిడ ఏడుపు ఎందుకంటే మాకు అక్కర్లేదు. నేను రాఘవేంద్రరావు గారితో ఎక్కువ వర్క్ చేశాను. అంటే ఇప్పుడు మీరు విశ్వనాథ్ గారి గురించి? ఓకే, రెండో క్వశ్చన్. ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేయడం మీకు బెస్ట్ మెమరీ? ఏ తరుణ్, బి నాగార్జున. 4. చెప్పండి అయితే ఆన్సర్. ఏ తరుణ్, బి నాగార్జున. నాగార్జున గారు. నువ్వే కావాలి సినిమా. మీరు తరుణ్ కలిసి చేశారు కానీ మీకు ఇవాళ నాగార్జున గారు ఎక్కువైపోయారు. అంటే ఆయన వాకింగ్ స్టైల్ అనిపిస్తుంది. తరుణ్ గారికి వాకింగ్ స్టైల్ లేదా? తరుణ్ గారు నడవరు అని నేను అన్నానా? తరుణ్ నడుస్తాడు, బాగా నడుస్తాడు. తరుణ్ చూసావా ఫ్రెండ్షిప్ కి ఇచ్చే విలువ? ఒక్క బబుల్ గమ్ తో పోయింది. ఓకే, మీ బబుల్ గమ్ లీక్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఒక రోజు, బి రెండు రోజులు, సి 3 రోజులు, డి 4 రోజులు. క్వశ్చన్, జపాన్ లో నిర్వహించే గేమ్ షోలో మహిళలు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే బహుమతి ఇస్తారు? సాయి కిరణ్ గారు, 4 డేస్. ఆప్షన్ డి. మీరు ఏ అనుకుంటున్నాను? ఓకే, ఏ 1 డే లాక్ చేయండి. శోభ, నేను 1 అనుకుంటున్నాను. అక్క శిరీష, 3 రోజులు నా ఫేవరెట్ నెంబర్ కాబట్టి వెళ్ళాను. ఆప్షన్ సి 3 రోజులు లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రెండు రోజులు కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూద్దాం ఈసారైనా వస్తుందా రాదా అని. ఏ ఇటలీ, బి జర్మనీ, సి జపాన్, డి హాంకాంగ్. ఏ ప్రాంతంలో తినే నెయిల్ పాలిష్ ని కనిపెట్టారు? సాయి కిరణ్ గారు, హాంకాంగ్ ఇస్ రిలేటెడ్ టు చైనా కదా. సరే, మీకు ఆప్షన్ డి లాక్. సుహాసిని, జపాన్. ఓకే, ఆప్షన్ సి లాక్. శోభ, ఇటలీ అనుకుంటున్నాను అంతే. ఆప్షన్ ఏ ఇటలీ లాక్. చెప్పు శిరీష, జపాన్. ఆప్షన్ సి జపాన్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, జర్మనీ వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? ఇద్దరు వెళ్ళిపోయారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ,
మీరు ఫస్ట్ చెప్పారు. ఆ ఎసెండ్ ఎసెండ్ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు. మీరు పర్వాలేదు, కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మీరు పాట పాడండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి చినుకైంది, చినుకే చిటపట పాటైంది, చిటపట పాటే తాకిందే చిలుకలు వాలే చెట్టైంది. నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది.